श्रीगुरुभ्यो नमः हरः वो शुक्लांबरदनं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महर्निशं अनेकदंतं भक्तानां एकदंतं उपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रोतलकु नमस्कारं। పోయిన ఉపాఖ్యానంలో మనం మన ముగిల్చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారు మాలకొండలో చేసే నిరంతర సాధనకు తన తమ్ముడు అయిన శ్రీ పద్మయ్య నాయుడు గారు ఎలా తోడ్పాటు అందించినది మరియు స్వామివారు మాలకొండ క్షేత్రానికి వచ్చిన భక్తుల వల్ల తన సాధనకు అడ్డం రాకుండా ఎలా నడుచుకున్నారు లాంటి విషయాలను మాట్లాడుకున్నాం. ఇక ఇప్పటి ఉపాఖ్యానంలోకి వచ్చినట్లయితే శ్రీ వేణుగోపాల స్వామివారు సాధన నిమిత్తం ఒంటరి జీవితం గడిపేవారు కనుక స్వామివారు అన్ని పనులు వారంతట వారే చేసుకోవలసి వచ్చేది. అందులో స్వామివారు వంట చేసుకునేందుకు వంట చెరుకు తెచ్చుకోవడం, పార్వతీదేవి మఠం దగ్గర ఉన్న బావిలోంచి నీళ్లు తోడుకోవడం మరియు వారు నివాసం ఉంటున్న శివాలయం మరియు పార్వతీదేవి మఠాన్ని శుభ్రపరచుకోవడం లాంటివి. మామూలు గృహస్థులకి ఇవి మామూలు పనులే కదా, అవి కూడా చేసుకోకపోతే ఎలా అని అనిపించవచ్చు. కానీ మనం ఒక మహా సాధకుడి గురించి మాట్లాడుకుంటున్నాం. అతనికి ప్రతి నిమిషం విలువైనది. తను ఇతర విషయాల గురించి వెచ్చించే ప్రతి నిమిషం సాధన కోసం ఎంత వాడితే ఆ పరమాత్మలో లీనమవ్వటం అనే గమ్యాన్ని అంత తొందరగా చేరుకోవచ్చు. ఈ విషయాన్ని ఆ దేవదేవుడు కూడా ఆలోచించారేమో. ఎందుకంటే ముద్దు బిడ్డని తొందరగా తన దగ్గరకు చేర్చుకోవాలనే ఆరాటం ఏ తల్లిదండ్రులకు ఉండదు చెప్పండి. అందుకని శ్రీ వేణుగోపాల స్వామివారికి ఒక భక్తుడితో పరిచయం ఏర్పాటు చేశారు. ఆ భక్తుడి పేరు యాగంటి. చిత్రం ఏమిటంటే, యాగంటి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాలలో ఉన్న ప్రసిద్ధ శైవ క్షేత్రం. మరి వచ్చిన యాగంటి ఎవరో ఆ దేవుడికే తెలియాలి. మాలకొండ క్రింద ఉండే యాగంటి గారిది పెద్ద సంసారమే. శనివారం వచ్చే భక్తులకి పూలు కొబ్బరికాయలు అమ్మడం వారి కుటుంబం చేసే వ్యాపారం. పెద్ద సంసారాన్ని నడపాలి అంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక చెయ్యి వెయ్యవలసింది. అందుకే యాగంటి గారి కుటుంబం కింద వ్యాపారం చేస్తూ ఉంటే యాగంటి గారు ఏమి చేసేవారో తెలుసా? శనివారం నాడు మాలకొండ మీద ఉన్న భక్తులకి మరియు పరిచారకులకి నీటి సదుపాయాన్ని ఏర్పాటు చేసేవారు. ఆ పని మనం మాట్లాడుకున్నంత తేలిక పని కాదు. అప్పుడు మాలకొండ పైకి వెళ్లాలంటే కేవలం మెట్లదారి ఒకటే మార్గం. అది రమారమి 300 పైచిల్కు మెట్లు ఉండే దారి. కావున యాగంటి గారు కొండ కింద నుంచి బిందెలలో నీళ్లు నింపుకొని ఆ 300 మెట్లు ఆ బరువుతో ఎక్కి పైన అందించేవారు. అందుకు గాను అతను తీసుకునే రుసుము 8 నుంచి 10 పైసలు మాత్రమే. నేను మాట్లాడేది 1970వ దశకంలోని విషయం. అలా యాగంటి గారు ఒక్క శనివారానికి 10 బిందెల వరకు తీసుకువెళ్లేవారు. అంటే 10 సార్లు ఆ 300 మెట్లు ఎక్కి దిగేవారు. అందున ఎక్కేటప్పుడు బిందెలో నీళ్లు ఒలికిపోతే తనకి పూర్తి ఆదాయం రాదు. కాబట్టి చిన్నగా అత్యంత జాగ్రత్తగా ఎక్కవలసిందే. అంతటి కాయాకష్టం చేస్తే యాగంటి గారు సంపాదించేది 80 పైసల నుండి 1 రూపాయి మాత్రమే. దానికి తోడుగా వాళ్ల కుటుంబం కొండ కింద చేసే వ్యాపారంలో వచ్చే ఆదాయంతో వారు వారమంతా బతకాలి. శ్రోతలారా, ఒక్కసారి మీ మనసుతో గాఢంగా ఆలోచించండి. అసలు ఒక వ్యక్తి తన కుటుంబం కోసం అంత కష్టపడాలి అంటే ఎంతటి బాధ్యత గల మనస్తత్వమై ఉండాలి, మరియు ఆ మాలకొండ క్షేత్రం మీద ఎంత మమకారం ఉండాలి. ఇంత మహోన్నతమైన వ్యక్తిత్వం కనుకనే శ్రీ వేణుగోపాల స్వామివారికి సాధనలో తోడ్పడే యోగం యాగంటి గారికి దక్కింది. మొదట శ్రీ వేణుగోపాల స్వామివారితో మామూలుగా ఏర్పడిన పరిచయం క్రమక్రమంగా భక్తిగా మారింది. యాగంటి గారికి పని ఉండే శనివారం కాకుండా మిగిలిన రోజులలో స్వామివారు ఆవాసం ఉంటున్న శివాలయం పార్వతీదేవి మఠాన్ని యాగంటి గారు శుభ్రం చేసేవారు. స్వామివారికి నీటి వసతి కోసం పార్వతీదేవి మఠం నుంచి శివాలయానికి నీళ్లు తోడ్కొని వెళ్లేవారు.
అంతేకాక స్వామివారు అప్పుడు కట్టెల పొయ్యి మీద వంట చేసుకునేవారు కనుక అందుకు కావలసిన వంట చెరుకుని కూడా శ్రీ యాగంటి గారు ఏర్పాటు చేసేవారు. ఇలా చేయడం వలన శ్రీ వేణుగోపాల స్వామి వారికి సాధన చేసుకోవడానికి మరింత సమయం దొరికింది. ఇంత సేవ చేసిన యాగంటి గారు శ్రీ వేణుగోపాల స్వామి వారిని ఏనాడు ఒక్క కోరిక కోరింది లేదు. వారిది నిస్వార్థ సేవ. ఎవరో ఒక యోగి దైవం చేరాలనుకొని తపస్సు చేసుకుంటున్నారు, ఆయనకి తోడ్పాటు అందిస్తే మంచిదే కదా అన్న ఒక్క తలంపే యాగంటి గారిది. కోరిన కోరిక తీరకపోతే కనీసం కొబ్బరికాయ కొట్టని కొంతమంది భక్తులు ఎక్కడ? అసలు ఏ కోరిక లేకుండా సర్వ పరిత్యాగి అయిన ఒక సన్యాసికి సేవ చేసిన యాగంటి గారు ఎక్కడ? అలాంటి మహానుభావులు చేసిన సేవ గురించి చెప్పే అదృష్టం వచ్చిన నాకు మరియు వింటున్న మన శ్రోతలకి కూడా తప్పకుండా శుభం జరుగుతుంది. అలా సేవించినందుకే యాగంటి గారంటే శ్రీ వేణుగోపాల స్వామి వారికి ప్రత్యేకమైన అభిమానం. అందువల్లనే యాగంటి గారి సంతానమంతా బాగా స్థిరపడ్డారు. ఇప్పటికి కూడా ముగిల్చెర్లలోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరంతో సత్సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారు. ఎప్పుడు అడిగినా ఆ స్వామి దయవల్ల మా కుటుంబం స్థిరపడింది అంటారు. అంతేకాని మేం కష్టపడ్డాం కాబట్టి ఫలితం వచ్చింది అని అనరు. ఈ ఉపాఖ్యానంలో ఒక మహాభక్తుడి గురించి చెప్పే అవకాశం ఇచ్చిన ఆ అవధూత దత్తాత్రేయ స్వామి వారికి జ్యోతలు అర్పిస్తూ మరొక ఉపాఖ్యానంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అందుకొరకు మరియు వాటిపైన సర్వం శ్రీ దత్తకృప. ధన్యోస్మి.